నీ పేరు తెలుసుకో ప్రమీల. ప్రమీల ఎంత చక్కని పేరు. ఇప్పటికే మీ ప్రయాణానికి చాలా అంతరాయం కలిగించాను. అవునవును, ఈ ఆలస్యానికి నా రాజకార్యాలన్నీ ఆగిపోవు మరి. అంత మించిపోయే పనేం లేదు. మా అన్నని చూడడానికి రాజధానికి వెళుతున్నాను. మీరెక్కడికి? నేను అక్కడికి. అక్కడ మీకెవరన్నా బంధువులు ఉన్నారా? లేరు, నేను ఒక పరదేశి. పరదేశి? అవును. అయితే రండి, మా అన్నయ్య ఇంటికి పోదాం. మా అన్నయ్య మీకేం సహాయం కావాలన్నా సంతోషంగా చేస్తాడు. వద్దొద్దు, రండి పోదాం. వద్దు, నీకు ఇప్పటికే చాలా శ్రమ కలిగించాను, నడిచే వెళ్తాను. మీరు నడవలేరని, మీకు కాళ్ళు లేవని కాదు, అలసి ఉన్నారని చెప్పాను. కోపం వచ్చిందా? సరే, బండిలోనే పోదాం. నాకు అదే ఆందోళనగా ఉంది వదిన. దైవం మనల్ని పరీక్షిస్తున్నట్టుంది. దేశంలో పరిస్థితులు చూస్తే ఏ క్షణాన ఎవరి ప్రాణం మీదకు వస్తుందో చెప్పలేకుండా ఉన్నాం. శ్రీ 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 ప్రతాప సింహుల వారు విజయం చేస్తున్నారు. అన్నయ్య,
రాత్రి ఎవరో విద్రోహులు నా గుడారం మీద దాడి చేసి మీద హత్యా ప్రయత్నం చేశారమ్మా. నీ మీద హత్యా ప్రయత్నమా? అవును చిన్నాన్న. ఈ పాపిష్టి విద్రోహులు నిన్ను కూడా నాకు లేకుండా చేస్తారా నాయన? ఏం పాపం చేశానన్న ఆయన, నాకే పరీక్ష. వేయి కళ్ళతో కనిపెట్టుకుని ఉన్నా ఇటువంటి ఉపద్రవాలు తప్పడం లేదు నాయన. భగవంతుని దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డావు. అదే 10,000. ప్రభు, దారుణం దారుణం! మహామంత్రుల వారిని ఎవరో హత్య చేశారు. హత్య? మహామంత్రుల వారిన? అవును ప్రభు. మేము వెళ్ళి చూసేసరికి మహామంత్రుల వారు పెద్ద రక్మడుగులో పడి ఉన్నారు. ఇదిగో వారి గుండెల్లో పొడిచి ఉన్న బాబు. ప్రభు భక్తి పరాయణుడు, పరమ శాంతమూర్తి, ఆ మహానుభావుని చంపడానికి వాళ్లకు చేతులు ఎలా వచ్చాయి చూచారా? ఈ రెండు కత్తుల మీద ఒకే చిహ్నం. ఆశ్చర్యం, మహారాజును చంపిన కత్తి మీద కూడా ఇదే చిహ్నం. ఈ అత్యాచారాలకన్నిటికీ వెనుక ఏదో రహస్య విద్రోహ కూట ఉంది, సందేహం లేదు. నా అనుమానమే నిజమైంది. ఇంత తెలిసి కూడా సర్వసేనాధిపతులై ఉండి విద్రోహుల్ని మట్టు పెట్టక ఇంకా అనుమానం అనుమానం అంటూ ఆలోచిస్తూ కూర్చున్నారా? లేదు నాయన, ఆ ప్రయత్నం మీదనే ఉన్నాను. దేశం నలుమూలలా గూఢచారులను పంపి అనేక రహస్యాలు సేకరించాను. అనుమానం అన్న వాళ్ళందరినీ పట్టి బంధించి ఉంచాను. నీరాకు కోసమే నిరీక్షిస్తున్నాను. ఇక వాళ్ళను విచారించి శిక్షలు విధించడమే తరువాయి. దీనికి విచారణ అనవసరం చిన్నా. రాజగచ్చా నేరానికి ఒకే ఒక శిక్ష, మరణ శిక్ష. దైవ స్వరూపులైన మహారాజు వారి దారుణ హత్యకు కారకులు, మహామంత్రులను మట్టుబెట్టిన హంతకులు అయిన ఈ నిందితులపై రాజహత్య, విప్లవ ప్రయత్నం అభియోగాలుగా తేబడినవి. దేశంలో అరాజకత్వం, అశాంతి, దేశం రేకెత్తించి ప్రభుత్వానికి వ్యతిరేక విప్లవ కూటాన్ని నిర్మించి అమాయక ప్రజలను పెడత్రోవల పట్టించి అమానుష చర్యలను సాగిస్తున్న ఈ విశ్వాస ఘాతకులు ఘోర శిక్షకు అర్హులు. ఈ నిందితులందరికీ అఖిల ప్రజా సమక్షములో మరణ శిక్ష జరిపించమని శ్రీ 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 యువరాజ ప్రతాప సింహుల వారి ఆజ్ఞ. ప్రాణాలు బలిగొన్న ఆ రాక్షసుడు ద్రోహి, ఆ రాకుమారుని రక్తం కళ్ళ చూస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ, ఇదే నా ప్రతీకారం. ఉన్న మామిడి కొమ్మల గుడ గుడిలోన గండు కోయిల లేడా, కోయిల లేడా తుమ్మెదున్నాడా. కులుకు బెళ్ళు కుగల కోడి ప్రాయపు కొంటి వాడే ఎడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల రేడు ఎడనున్నాడో ఎక్కడున్నాడో చూడ చక్కని